కలువాయి మండలంలోని తెలుగు రాయపురం ఎస్సీ ఎస్టీ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ముందుగా ఆయన ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో దాదాపు 140 పంచాయతీల్లో సమానంగా అభివృద్ధి పనులు చేశామని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడా ఏ గ్రామంలో ఏమైనా చెప్పారో అవన్నీ కూడా చేశాం. 143 పంచాయతీలు ఈ నియోజకవర్గంలో ఉంటే అన్ని నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం అన్ని పంచాయతీల్లో సమానంగా పనిచేసాం. ఏమైతే చెప్పారో రోడ్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా చెరువులు మరమ్మతులు కావచ్చు, కలుజులు కావచ్చు, చెరువులు ముందు జాగ్రత్తగా దూరదృష్టితో మా నాయకుడు వర్షాలు వస్తే ఎప్పుడు చెరువులు తెగిపోతున్నాయి, అవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేయాలనే కాన్సెప్ట్తో మన చెరువులన్నీ కూడా రిపేర్ చేస్తాం. ఏ ప్రభుత్వం చేయలే. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దృష్టి అంతా దూరదృష్టి ఉంటుంది. ముందు జరగబోయే ముందు ఆలోచించి ఆ కార్యక్రమాలన్నీ చేస్తాడు. అదేవిధంగా సంపద కూడా సంపద సృష్టికర్త చంద్రబాబు నాయుడు. ఏ విధంగా సృష్టించాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒక్క చంద్రబాబు నాయుడికే తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కేది ఒక్కటే తెలుసు, అయిపోయింది అప్పులు పాలు చేసేసాడు. అదే సంపద సృష్టించిన తేత కాదు. కాబట్టి ఈరోజు 10 లక్షల కోట్లు అప్పులే కలిపింది రాష్ట్రం. ఎందుకంటే సంపద సృష్టించే తెలియదు కాబట్టి ఎంతసేపటికి బ్యాంకుల్లో అది కాదు అది కుదరబెట్టి ఈ కుదరబెట్టి అప్పులు తేవడం జరిగింది. లాస్ట్కి మన సచివాలయాలు కూడా కుదరబెట్టేశాడు. వాటి మీద కూడా ఇప్పుడు లోన్ తెచ్చి 300 కోట్లు ఎంతో అవి ఖర్చు పెడుతున్నాడు. ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి తొందరలోనే మళ్ళా ఈ సీమ మన రాష్ట్ర సృష్టికర్త చంద్రబాబు నాయుడు వస్తేనే ఆయన ఏ విధంగా సృష్టించాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది ఒక చంద్రబాబు నాయుడికి తెలుసు అని చెప్పని కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా గతంలో ఏ విధంగా అభివృద్ధి చేశాడు, ఏ విధంగా మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఈరోజు సంక్షేమ పథకాలు కొత్త ఏం కాదు, గతంలో చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటివి ఈరోజు కంటి అవుతా ఉన్నాయి. ఈయన ఏం కొత్తగా తెచ్చింది ఏమి లేదు. కాకపోతే సృష్టించే విధానం తెలియదు కాబట్టి అప్పులు అయిపోయాం. కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్ని కూడా చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కందిపప్పు కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, మిగతా మనకి ఇంట్లో కావాల్సిన నూనె కానీ ఇటువంటివి మనకు ఎంత రేట్లు ఉండేవి గతంలో, ఇప్పుడు ఏ రేట్లు ఉన్నాయి. 15,000 రూపాయలు మనకిచ్చి 30,000 రూపాయలు తీసేసుకుంటున్నాడు. అది ప్రజలకి కానరాడంలే. 15,000 చూసుకుంటున్నా కానీ 30,000 ఖర్చు అయ్యేది చూడవలే. కరెంటు బిల్లు ఈ ఉంది, దాన్ని మనం ఎవరూ గ్రహించలేకపోతున్నాం. కానీ ఇచ్చేదాన్ని బేరీజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక మనిషికి వచ్చి 2 లక్షల రూపాయలు ఒక మనిషి మీద అప్పు ఇప్పటికే బాకీ చేశాడు మన జగన్మోహన్ రెడ్డి. అంటే 5 కోట్ల మంది జనం ఉంటే 10 కోట్లు అప్పు ఉందన్నమాట, 10 లక్షల కోట్లు. అదేవిధంగా వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మనం టీడీపీని మంచి అఖండ మెజారిటీతో గెలిపించి